26వ తేదీ తెల్లవారుజామున వంగవీటి రంగ హత్య కావించబడ్డారు. బెజవాడ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ కెరటం మృత్యువు కౌగిటికి చేరిపోయింది. రంగ మరణవార్త ఓ దావాణంలా వ్యాపించింది. రంగ హత్యతో ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. బెజవాడలో ఎప్పుడూ లేనంతగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అప్పట్లోనే సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కోస్తా జిల్లాలో సుమారు 2 లక్షల రంగ విగ్రహాలు గ్రామ గ్రామాన వెలసాయంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 7 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఎన్నో మలుపులు మరెన్నో దుర్ఘటనలు చవిచూసిన రంగ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతూనే కేవలం 41 ఏళ్లకి అర్ధాంతమైపోయారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బెజవాడ చరిత్రలో రంగాది ఓ మరపురాని అధ్యాయం. విద్య ఉన్నా ఉపాధి లేక ప్రభుత్వమే పట్టించుకోక ఉన్నా మీరా ఈ రోజు దాకా రిజర్వేషన్ ఏ రాక.